కొత్త కొత్త కథనాలు చెప్తున్నారు, కొత్త కొత్త ఆలోచన. ఇవాళతో ఎలక్షన్ ముగుస్తుంది 4-5 గంటలకు. ఆ తర్వాత కన్యాకుమారికి పోయి వివేకానంద ధ్యానం చేసినట్టు 3 రోజులు చేస్తాడట. ఎలక్షన్ రిజల్ట్ అంటే ఫస్ట్ వరకు, ఎప్పుడైతే 4th కు రిజల్ట్ వచ్చే వరకు ఉంటాడా లేకుంటే 1st వరకు ఉంటాడా తెలియదు. గతంలోనేమో కేదారినాథ్ గుహలలో కూర్చొని పూజ చేశాడు. ఇప్పుడు కొత్త మాట మాట్లాడుతుండు జేపీ నడ్డా. ఆయన ఏమంటుండు, ఈయన దేవుడే పంపించిండ్రు ఈయనను. ఈయన ఏమంటుండు, నాది నేచురల్ పుట్టుక కాదు, భగవంతుడే పట్టించిండు. ఇది ఎక్కడ పంచాయతీ రా బాబు? బయలాజికల్ గా నేను ఉండలేదు, తల్లిదండ్రులుగా దేవుడే పంపించిండని ఈయన కొత్త మాట. అదే మాట, అదే దేవుని ఆలోచనతోటి ఇప్పుడు దేశంలో ఆయన 10 సంవత్సరాలలో ఒక్క పని చేయలేదు, 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వలేదు. అదే విధంగా డిమానిటైజేషన్ చేసి పేదల నోట్లే మట్టి కొట్టిండు. 3వది పబ్లిక్ సెక్టార్లను కూడా ప్రైవేట్ చేసేసిండు. 4వది రైతుల రుణమాఫీ చేయలే, రైతులకు మినిమం సపోర్ట్ ప్రైస్ ఈయన చేసిన అభివృద్ధి. దానిపైన ఏమంటుండు, 25 లక్షల కోట్ల మందికి నేను బిలో పావర్టీ లైన్ లోను పైకి తెచ్చిన అంటుడు. నాకు విచిత్రం ఉంది, ఎక్కడ చేసినవరు, 7 ఉద్యోగాలు ఇచ్చినది, దాని వివరణ లేదు. 25 కోట్ల మందికి 7 లాభం చేసినావు, బిలో పావర్టీ నుంచి పైకి తెచ్చిన అంటున్నావు, 7 లాభం చేసినావు కదా. ఉదాహరణ ఇవ్వాలి కదా, నువ్వు 10 ఏళ్ళు ప్రధానమంత్రి ఉండి ఒక ఓబీసీ ఉండి మేము ఎంత కలిసి రిక్వెస్ట్ చేసినా మా జనాభా 54-52% ఉన్న జనాభాకు చేయలే, క్యాస్ట్ వైజ్ సెన్సస్ అది చేయలే. అటు రైతుల నోట్లో ఇటు నిరుద్యోగులను కొట్టేసి ఇప్పుడు దేవుని మాత్రం వచ్చింది. నిన్నటి వరకు అయోధ్యలో రాముడు ఉన్నాడు, జై శ్రీరామ్ అన్నాడు. ఇప్పుడు నాకు భయం ఏమున్నదంటే జై శ్రీరామ్ పోయి జై నరేంద్ర మోడీ అవుతాడా అని భయం ఉన్నది. ఎందుకంటే అందరు గుళ్ళల్లో నా బొమ్మనే పెట్టుమంటే ఎవడేం చేస్తాడని చెప్పు, ఇండ్లల్లో కూడా దేవుడు నేనే అంటే ఏం చేస్తాడు. నేను అనుకుంటాను ఇండియా అలియన్స్ ముఖ్యంగా రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచిన తర్వాత పేద ప్రజల భావాలు, పేద ప్రజల ఆలోచన, రైతుల సమస్య, రైతు కూలీల సమస్య, రిక్షావాన్ సమస్య, బిలో పావర్టీ వాళ్ళకి ఏ విధంగా లాభం చేయాలని, వీ కమ్ టు ది పవర్ వీల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్, 1981 దాని మీద నేను చెయ్యాలనుకుంటా ప్రభుత్వంలో. అందరితో ఆగలే, మీరు ఈబీసీకి రిజర్వేషన్ 10% ఇస్తే మేమేం అనలే, కానీ రాహుల్ గాంధీ అంటున్నాడు 50% సీలింగ్ కూడా ఎత్తేస్తా అంటున్నాడు. జిత్తా ఇత్తా దారి బాగా అన్నప్పటి నుంచి ఇక నరేంద్ర మోడీకి ఒకటే ఆలోచన వచ్చింది, నేను ఇక దేవుడుగా, నేనే దేవుణ్ణి అనేది ఎవరైతే బీజేపీ అధ్యక్షుడు అదే అంటాడు. ఇది నాది నేచురల్ పుట్టుకం కాదు, దేవుడే పంపించిండు అనేది చెప్పడం జరుగుతుంది. అంతే విధంగా మరి ముఖ్యంగా వివేకానంద మత సామరస్యం గురించి కొట్లాడిండు. ఈయను నువ్వు మతాలనే దూరం పెట్టేసి కేవలం హిందువులే చూస్తున్నావు, నీకు ముస్లింలు అవసరం లేదు, క్రిస్టియన్లు అవసరం లేదు, దానికి ధ్యానం ఎందుకురా బాబు నాకు అర్థం కాదు. ఆడనట 3 రోజులు కూర్చుంటాడట, ధ్యానం చేస్తాడట. ఎవరికి ధ్యానం చేస్తావు? వివేకానంద ఐడియాలజీ ఎంటైర్లీ డిఫరెంట్. మత సామరస్యం కాపాలనే ఉద్దేశం ఆయన, నువ్వు మతాలను విడదీసే కార్యక్రమం చేస్తున్నావు కాబట్టి ఇదంతా డెస్పరేట్ అయిండు. ఎవరు? నరేంద్ర మోడీ, నడ్డా. ఎట్టి పరిస్థితుల్లో ఇండియా కూటమి గెలుస్తుందనే దాని మీద ఇక దేవుని మాట తీసుకొచ్చినాయ. ఇక ఇక్కడ పోతే మన బీఆర్ఎస్ వాళ్ళు, మేము కూడా ఇన్నేళ్లు 60-62 ఏళ్లు మేము ప్రభుత్వంలో ఉన్నాం, కానీ మేము ఎన్నడూ కూడా అవతల వాని టెలిఫోన్లు ట్యాప్ కానీ లేకపోతే అవతలని జైల్లో పెట్టడమే కానీ ఇవన్నీ మా పద్ధతిలో 120 మంది టెలిఫోన్ ట్యాపింగ్ చేసిందని ముఖ్యంగా ఓటమి భయంతో ఏమన్నాడు ఆయన రాధాకిషన్ రావు, ఓటమి భయంతో 50 సీట్లు కూడా రావాలని సర్వేలో వెళ్ళాడు. అప్పటి నుంచే ప్రతిపక్షాల ఆర్థిక వనరులపై దాడులు, టాస్క్ ఫోర్స్ కార్యాలయంతోనే ఎస్ఐబి చీఫ్ మకాం ఈసీ విధుల నుంచి తప్పించకుండా తప్పించిన ఎస్ఐబి చీఫ్ కు టాస్క్ ఫోర్స్ సిబ్బందికి నిరంతరం టచ్ లో ఉన్నారు, 2 నెలల్లో అదే పోస్ట్ లో వస్తానని అందరికి చెప్పా, పోలీసు ఇచ్చిన వాంగ్మూలం రాధాకిషన్. ఇక ఇంతకంటే అన్యాయం ఉంది, ఈయననేమో ఓడిపోతానని హిస్టరీనే తిరగరాస్తున్నాడు. నువ్వు చాలా గొప్ప పనులు చేసినావు కదనే, ఏది అమరవీరులకు న్యాయం చేసినావు, ఉద్యోగాలు ఇచ్చేసినావు, రైతులకు న్యాయం చేసినావు, మరి ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు రా బాబు?